శ్రీ గణేశాయ నమః శ్రీ గురు దత్తాత్రేయ నమః. మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి అంటే 12 రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కుర్తి 1 పాదం మేషరాశిలోకి వస్తాయండి. ఈ రాశి వారికి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు అన్ని రకాలుగా బాగుందండి, అన్ని విధాలుగా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది, అన్ని రంగాల వారికి బాగుంది. ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు ఉంటాయండి, మీ పిల్లలు మీ మాట వింటారు, అలాగే బంధువులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయండి. అలాగే మధ్యలో నుంచి పోయిన పనులు ఏముంటే ఆ పనులు కూడా జరగడానికి అవకాశం ఉంది. విందు వినోదాల్లో కార్యక్రమాలు పాల్గొంటారు, తీర్థయాత్ర దర్శనాలు, దైవ దర్శనాలు, తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తారు. తర్వాత మీరు ఏమన్నా వ్యాపార రీత్యా కానీ వేరే విధంగా కానీ ఆ తలపట్టిన పనులుంటే ఈ 1 నుంచి 20 లోపల ఆ యొక్క వ్యవహారం చూసుకోండి. తర్వాత ఈ 20వ తారీఖు నుంచి 31వ తేదీ వరకు మాత్రం వ్యతిరేక భావాలు కలుగుతున్నాయి, కొంచెం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతే మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఆ 10 రోజుల్లో కూడా మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, మన గ్రహస్థితి బాగాలేదు, కొత్త వాళ్ళు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళు చెప్పింది వినొద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దు, వాళ్ళు చెప్పింది వినొద్దు. అలాగే ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని మధ్యవర్తిత్వం ఉండి సంతకాలు చేయమంటారు, ఆ సంతకాలు కూడా చేయొద్దని మీరు ఇరుక్కుని పడతారు. అలాగే ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త, ఎవరి మధ్యలో ఉండి మాట ఇవ్వద్దు. అనారోగ్య పరిస్థితి కనిపిస్తుందండి మీకు. ఆరోగ్య విషయంలో ఏమన్నా నలత కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి, తగిన వైద్య సహాయం పొంది ఆ మందులు వాడండి. అంతే, మిగతా అన్ని బాగున్నాయి. అయితే మీరు ఈ 10 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 1 నుంచి 20 తారీఖు వరకు అన్ని విధాలా బాగుంది కాబట్టి మీరు ఏ ప్రయత్నమైనా చేసుకోండి. బద్ధకం మాత్రం వదలండి, బద్ధకం వదిలి మనస్సంకల్పం పెట్టుకుని తప్పకుండా కార్యసిద్ధి అవ్వాలని మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకుని అడుగు ముందుకెయ్యండి, అవకపోవడం ఉండదు. అయితే 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రం కొంచెం బాగోదన్నాను అంతే, అంటే దానికి పరిహారం చేసుకుని సరిపోతుంది. అయితే ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలాలు ఉన్నాయండి, వ్యాపారస్తులకు కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి, విద్యార్థులకు కూడా సామాన్య ఫలితాలు ఉన్నాయి. విద్య కొంచెం ఎక్కువ చదవాలి, వచ్చి రాబోయే పరీక్షలు కాబట్టి కొంచెం శ్రద్ధగా చదవాలి, చదివితే మంచి మార్కులతో పాస్ అవుతారు. అది మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోండి, లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు చదువుకోండి. అలాగే ఆ స్వామి వారికి, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఇంట్లో అయితే ఇంట్లో లేదా దేవాలయంలో కానీ సెలవుడి వడపప్పు నైవేద్యం పెట్టండి, ఆయన ప్రీతి. అలాగే శనివారం మంగళవారం ఆంజనేయ స్వామివారి యొక్క హనుమ స్తోత్రం ఏమైనా ఉంటే చదువుకోండి, లేదా హనుమాన్ చాలీస చేసుకోండి, స్వామివారిని దర్శించుకోండి. శనివారం మంగళవారం స్వామివారిని దర్శించుకోండి. అలా వీలు కాని వారు ఏదో విధంగా ఉదయం కానీ సాయంత్రం 6 to 8 కానీ ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు కానీ రామనామ మంత్రం కానీ హనుమాన్ చాలీసగా చేసుకోండి. దీనివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం కరుణ కటాక్షం ఉంటుంది, మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ విధంగా చేసుకోండి, ఈ విధానం పాటించి ఏమి టెన్షన్ ఏం పడకండి, అన్ని విధాలు మీకు బాగుంటాయి. సర్వేజన శుభ్రం భవతు, శుభం భవతు.